నాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వందే మాతరం. హిందువులకు అవగాహన కలిగించే ప్రయత్నంలో భాగంగా బాబాలను పూజించకూడదు అని ఈ మధ్య నేను చేసిన వీడియోలలో కామెంట్ సెక్షన్ లో కొందరు ఈ బాబాలను అసలు ఎందుకు పూజించకూడదండి, బాబాలను పూజ చేసే వాళ్ళకి ఎన్నో మిరకిల్స్ జరిగాయంట, వాళ్ళందరూ చెబుతున్నారు, అలా ప్రచారం చేస్తున్నారు, ఆ బాబాలలోనూ ఆ సమాధుల్లో కూడా ఏదో దైవశక్తి లేకపోతే ఎందుకు ఇలా మిరకిల్స్ జరుగుతాయి అని అడుగుతున్నారండి. ఈ వీడియోలో వాళ్లకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను. ఒక పంతులు గారికి 4 పాడి ఆవులు ఉండేవన్నమాట. సరే, ఆవుల్ని మేపుకురావాలి, పాలు పిండాలి కదా, ఒక పశువులు కాపరని నియమించుకున్నారు. అతడు ఈ ఆవుల్ని తోలికెళ్లి సాయంత్రం వరకు మేపి తిరిగి తీసుకొచ్చి పాలు పిండి వాళ్ళకు అప్పచెప్పి వెళ్లేవాడనమాట. అలా ఒకసారి ఆవుల్ని తీసుకొచ్చి పాలు పిండి ఆ పంతులు గారి భార్యకి ఆ పాలకుండ ఇచ్చిన తర్వాత ఆమె పోనీలే తింటాడు అని ఆ పశువులు కాపరికి 4 గారెలు పెడుతుంది. ఆ గారెలు తిన్నాక అతడికి అవి బాగా రుచిగా ఉండి ఇంకా 2 పెట్టమని అడుగుతాడనమాట. ఈమె పెట్టడం ఇష్టం లేక ఇంకా లేవు అయిపోయాయి అని చెప్తుంది. ఆ పశువులు కాపరి 2 నిమిషాలు అలా మౌనంగా ఉండి ఆ తర్వాత, అమ్మా, ఇంట్లో గారెల బుట్టలో 28 గారెలుంటే అయిపోయాయని చెప్తావేంటి అంటాడు. అది విని ఆ ఇల్లాలు ఆ పందులు గారు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. లోపలికొచ్చి చూసుకుంటే గారెల బుట్టలో కరెక్ట్ గా 28 గారెలుంటాయి, బయటున్న ఈ పశువులు కాపరికి ఈ విషయం ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయి పందులు గారి బయటకు వచ్చి అదే మాట పశువులు కాపరిని అడుగుతాడు. అతడు, నాకు కర్ణ పిశాచి మంత్రం తెలుసు, ఆ కర్ణ పిశాచి ఎప్పుడు చెవిలో ఉంటుంది, అది నాకు ప్రతి విషయము కూడా క్షణాల్లో చూసొచ్చి చెప్తుంది పంతులు గారు, ఆ విధంగా తెలుసుకోగలిగాను అంటాడు. అది విని ఆ పంతులు గారు, ఆ మంత్రం అయితే బాగుంది, నాకు కూడా నేర్పించు అంటాడు. అలాగే దాందేం భాగ్యం, ఇప్పుడే నేర్పుతాను అని అతడు సాధన చేసిన కర్ణ పిశాచ మంత్రము ఆ పశువుల కాపరి ఈ పంతులు గారికి ఉపదేశిస్తాడు. పంతులు గారు ఆ తెల్లారి నుండి నిత్యానుష్ఠానం తగ్గించేసేసి ఏదో అలా చేసి పేరుకు మాత్రమే ఆ తర్వాత సమయమంతా ఈ కర్ణ పిశాచము మంత్రము సాధన చేయటంలోనే గడుపుతాడు. ఎన్నాళ్లు సాధన చేసినా ఆ మంత్రము అతడికి సిద్ధించదు. దాంతో విసిగి వేసారిపోయిన పందులు గారు ఆ పశువుల కాపరిని రోజు పిలిచి, ఇదేమిట్రా, ఏదో కొద్దిసేపు సాధన చేస్తేనని నీకు సిద్ధించిందని చెప్పావు, ఇన్నాళ్లుగా సాధన చేస్తున్నా కూడా నాకు సిద్ధించలేదు ఈ మంత్రము అని అడుగుతాడనమాట. దాంతో 2 నిమిషాలు ఆ పశువులు కాపరి మౌనంగా ఉండి కర్ణ పిశాచితో మాట్లాడి తర్వాత పంతులు గారికి చెప్తాడు, అయ్యా, ఆ కర్ణ పిశాచి మీ చెవిని కూడా ఆవహించి మీకు అన్ని విషయాలు చెప్పడము పెద్ద పనేమి కాదు, కర్ణ పిశాచి మీ చెవిని ఆవహించడానికి తయారుగానే ఉంది, కానీ మీ ఇంట్లో మీ పూజా మందిరంలో మీ పూర్వీకుల దగ్గర నుంచి పూజిస్తూ వస్తున్న మీ దేవతా విగ్రహాలు, మీ కులదైవం విగ్రహము ఇవన్నీ ఉండడం వలన పాపమది మీలోకి మీ ఇంట్లోకి ప్రవేశం చేయలేకపోతుంది, మీరు ఆ విగ్రహాలన్నీ బయటపడేస్తే అప్పుడు ఆ కర్ణ పిశాచి అతి సునాయాసంగా మీ చెవిలోకి దొరుకుతుంది అని చెప్తాడు. నేనేదో నేను వెళ్లి చూసి శ్రమ పడే పని లేకుండా నా చెవిలోనే ఉండి చెబుతుంది కదా ఈ మంత్రం సాధన చేద్దాము, ఆ కర్ణ పిశాచిని నా చెవిలోకి ఆవాహన చేసుకోవాలని ఆలోచించాను, కానీ అదొక దుష్టశక్తి అని గ్రహించలేకపోయాను. ఇన్నాళ్ళు నేను పూజిస్తూ ఉన్న మా కులదైవము, మా ఇంట్లో దేవతామూర్తులు వట్టి విగ్రహాలని అనుకున్నాను, కానీ నేనేదో తూతూ మంత్రంగా పూజ చేయకపోయినా సరిగ్గా శ్రద్ధ పెట్టకపోయినా నా కులదైవము నన్ను, నా వాళ్లను, నా కుటుంబాన్ని ఎంతగా కాపాడుతుంది, నా కులదైవం కాపాడబట్టే కదా ఈ పిశాచ మంత్రము ఏదైతే ఉందో అది ఇంట్లోకి నాలోకి ప్రవేశించలేకపోయింది అని తెలుసుకొని అలాంటి మంత్రాలకి మ్యాజిక్లకి దూరంగా ఉండి ఇంకా నియమనిష్టలతోటి తన ఇంట్లో ఉన్న కులదైవాన్ని ఆరాధించుకుంటాడు. అలాగే ఇంకొక సందర్భంలో ఒక మహానుభావుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తన ఇంటి బయట సాధువు భిక్షకొస్తే వెళ్లి కాస్త భిక్షేస్తాడనమాట. ఆ సాధువుకు దయగలిగి ఆ పిల్లవాడికి కృష్ణ మంత్రము చెప్తాడు. ప్రతిరోజు శ్రీకృష్ణ శరణమ్మ అని మంత్రాన్ని స్మరించుకుంటూ ఉండు, జపం చేస్తూ ఉండు అని చెప్తాడు. ఆ అబ్బాయికి అలాగే వంట బట్టి చానాలు జపం చేస్తాడనమాట. దానివల్ల ఏ సిద్ధులు మ్యాజిక్లు ఏమీ కూడా బైక్ కనపడవు. సరే, ఒకసారి ఆ అబ్బాయి చెప్పు దిగితే
కుట్టించుకుందామని చర్మకారుడి దగ్గరికి వెళ్తాడు. ఆ చర్మకారుడి దగ్గర నిలబడుంటే అతను ఎంతసేపటికి ఆ చెప్పు కుట్టకుండా ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయికి పైనేమో ఎండ కోపం వచ్చి అనవసరంగా వచ్చాను అతని దగ్గరికి, ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళినా కూడా ఈ పాటికి నా పని పూర్తి చేస్తుండేవారు, ఎంతసేపు పడుతుందో ఏంటో అని లోపల లోపల ఇసుకుంటాడనమాట. అది ఆ చర్మకారుడు గమనించి, నీవు ఈ చెప్పు కుట్టించుకోవడానికి ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేవు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల నేనొక్కడినే చర్మకారుడిని, కాబట్టి కాస్త ఆగు అంటాడు. దాంతో ఈ అబ్బాయికి ఆశ్చర్యం కలిగి, ఎందుకు నా మనసులో అనుకున్న విషయము ఎలా చెప్పగలిగావు అంటాడు. అప్పుడు ఈ చర్మకారుడు, కర్ణపిశాచి మంత్రాన్ని నేను బాగా సాధన చేశాను, అది నా చెవిని ఆవహించుంటుంది, నీవేం సరిగినా గొడిగినా కూడా అది నా చెవిలో చెప్తుంది అంటాడనమాట. అప్పుడు ఈ అబ్బాయి చాలా ఆశ్చర్యపోయి, ఆ సాధువు ఇచ్చిన కృష్ణ మంత్రం ఇన్ని సంవత్సరాల నుండి జపం చేస్తే ఏ రోజు నాకు ఇలాంటి శక్తులు సిద్ధులు కలగలేదు, ఈ కర్ణపిశాచి మంత్రం ఏదో బాగుంది, చర్మకారుడికి కూడా సిద్ధించింది, నాకు ఇంకా తొందరగా సిద్ధిస్తుంది అని ఆ చర్మకారుడి నుండి ఆ మంత్రం తీసుకుని కృష్ణ మంత్రం పక్కన పెట్టి నిరంతరము ఈ కర్ణపిశాచి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటాడు. కానీ అతనికి సిద్ధి కలగదు. దాంతో కోపం వచ్చి ఈ అబ్బాయి మరలా ఆ చర్మకారుడి దగ్గరికి వెళ్లి, ఇదేమిటి నేను ఇన్నాళ్ళ నుండి జపం చేస్తున్నా కూడా సిద్ధి కలగలేదు అని అడుగుతాడు. ఆ చర్మకారుడు కర్ణపిశాచ మంత్రాన్ని పిశాచాన్ని పిలిచి విషయం కనుక్కొని తర్వాత ఆ అబ్బాయికి ఇలా చెప్తాడు, నీవు ఇన్నాళ్ల నుండి ఏదో కృష్ణ మంత్రం జపం చేశావంట కదా, మరి ఆ శక్తి నీ శరీరంలో అలా ఉందట, శరీరంలోను మనసులోను ఆ శక్తి ఉండగా ఈ కర్ణపిశాచము నీ చెవిని చేరలేదట, కాబట్టి నువ్వు ఎంత జపం చేసి పిలుస్తున్నా అది రాలేకపోతుంది అని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి తెలుసుకుని, ఈ మ్యాజిక్లు కాదు కావాల్సింది, ఈ మ్యాజిక్లు ఇవాళ జరుగుతాయి మరలా రేపు జరుగుతాయో లేదో గ్యారంటీ లేదు, ఇలాంటి వాటి కోసము సాధన చేస్తూ మానవ జన్మను వృధా చేసుకుంటామా? భగవంతుడు మనందరిలోనూ అంతర్యామిగా ఉన్నాడు కదా, మనం చేసే జపానికి లేదా భగవన్ నామస్మరణకి సాధనకి ఆ పరమాత్ముడు మనల్ని కాపాడుకుంటూనే వస్తున్నాడు కదా, ఇట్లా ఎందుకు ఈ మ్యాజిక్లు ఇవన్నీ కూడా అని గ్రహించి ఎప్పటిలాగే కృష్ణ మంత్రాన్ని సాధన చేస్తూ పెరిగి పెద్దవాడయ్యాక మహాభక్తుడయ్యాడు, మహానుభావుడు అయ్యాడు. ఏవో కొన్ని మిరకిల్స్ అనేవి ప్రేదాత్మలు అలాగే సమాధిలో పూడ్చిపెట్టబడిపోయిన శవాలున్న చోట ఎడారి మతాల వాళ్ళు తమోగుణంతో చేసే ఒక క్షుద్రమైన ప్రక్రియల వల్ల చిన్నపాటి మిరకిల్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే అన్యమతస్సులని పూడ్చిపెట్టిన సమాధులను విపరీతంగా పూజించడం వలన ప్రేతాత్మ ప్రభావం వలన జీవితంలో కొన్ని మిరకిల్స్ జరుగుతాయండి. ఆ మిరకిల్స్కే చూసి మురిసిపోతే కొన్నాళ్ల తర్వాత చెడు కూడా జరుగుతుంది. మొదట కొంత పాజిటివ్ ఎనర్జీ కనపడుతుంది, ఆ తర్వాత అంతా కూడా నెగిటివ్ ఎనర్జీయే, సమస్య పైన సమస్యలు వచ్చేసి ఉక్కిరి బిక్కిరైపోతారు. ఈ మిరకిల్స్ ఏవో రెండు మూడు చూసేసి ఇది మాత్రమే దైవశక్తి, ఇదే దైవశక్తి కాబట్టి బాబాలను సమాధుల్ని పూజించాలి అనే భ్రాంతిలో దయచేసి హిందువులు పడకండి. ఈ బాబాలు వీళ్ళందరూ కూడా దిగుమతి కాకముందు మన తెలుగు రాష్ట్రాలలో గాని మన దేశంలో గాని భారతీయులు, మన హిందువులు, మన పూర్వీకులు ప్రశాంతంగా పిల్లా జల్లా పసుపు మేక పెట్టుకుని బ్రతకలేదా చెప్పండి? వాళ్ళేమైనా అన్నవస్త్రాలకు లేక మలమల మాడిపోయారా? మానవ జన్మకి అసలు పరమ ప్రయోజనం ఏమిటి? మనం ఎందుకోసం పుట్టాము? ఏమి సాధించాలి? పశువులకి మనుషులకి తేడా ఏంటి? ఎందుకోసము పరమ పవిత్రమైన మానవ జన్మ భగవంతుడు ఇంత అనుగ్రహంతో మనకిచ్చాడు? ఎవరికి వారు ఇలా ప్రశ్నించుకొని ఆలోచించుకొని కోరికలను కాస్త నియంత్రించుకొని కాస్త నిరాడంబరమైన జీవితాన్ని అలవాటు చేసుకుని ధర్మాచరణ సదాచారము పాటిస్తూ శాస్త్రము చేత ప్రతిపాదించబడిన దేవీ దేవతలను మాత్రమే పూజించాలి, అది కూడా నిష్కామ భావంతో. అలాగా ధర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, భగవంతుడిని పొందే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈ బాబాలు మిరకిల్స్ మాయలో పడితే ఎప్పటికి తేరుకుంటారు, ఎప్పటికి బయటపడతారు, మానవ జన్మ పరమార్థం ఎప్పుడు గ్రహిస్తారు, ఎప్పుడు ఆ వైపుగా సాధన చేస్తారు, ఎప్పుడు ఆ పరమాత్మను పొందుతారు ఆలోచించండి. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.